अंदर की नमस्कार मैं नमी विंशित वेलकम टू तो विंशित क्रिएशंस ईरोज में गायत्री देवी गायत्री देवी महामंत्र में ना ओम भो भुवस्वह तत्सवितुर्वरेन्यम भर्गो देवस्य धीमहि दियो यो नख प्रचोदयात अनेही महागायत्री मंत्रम युक्का మహాగాయత్రి మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు బీజాక్షరాలు బీజాక్షరాల విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అంటే అర్థం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే ఈ మంత్రాన్ని కొంతమంది ఏమంటారంటే ఇది మగవాళ్ళు మాత్రమే చదవాలి అని అంటారు కానీ ఇప్పుడు నేను చివరికి చెప్పే ఒక గాయత్రి మంత్ర ఒక సర్వ గాయత్రి మంత్రాన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ పిల్ల స్త్రీలు కానీ అని ఏమీ తేడా లేకుండా అందరూ చదవ చదవవచ్చు అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఆ గాయత్రి మంత్రం కూడా దక్కుతుంది ముందుగా మనం మహాగాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం మొదటిగా మహాగాయత్రి మంత్రం ఏంటో చెప్పుకుందాం ఓం భర్గో ధీమహి ప్రచోదయాత్ ఇప్పుడు దాని అర్థం ఓం భూర్భువస్వ భూ భువస్వ అంటే భూ అంటే భూలోకం భువస్ అంటే భూ అంటే లోకం స్వహ స్వహ అంటే స్వర్గలోకం భర్గోదేవస్య ధీమహి అంటే ఆ యొక్క మనని జన్మించడానికి ఆ పరాశక్తిని ధ్యానించుట ఎందుకు ధ్యానించాలి ధీమహి ఎందుకు ధ్యానించాలి ప్రచోదయాత్ అంటే మన మనసుని ముందుకు నడిపించడానికి అంటే మంచి అంటే చెడును చెడులో మంచి అంటే చెడు నుంచి మంచిని తీసుకురావడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది మళ్ళొకసారి మళ్ళీ ఒకసారి మనం ఈ అర్ధాన్యం ఒకసారి మళ్ళీ చెప్తాం చెప్దాం ఓం భూవ స్వహ అంటే భూలోకం అంతరిక్షలోకం స్వర్గలోకం తిర్వరేణ్యం భగోదేవస్య ధీమహి అంటే ఆ యొక్క అందరి జీవులను మనని అందరి జీవులను మనల్ని జన్మించడానికి ఉప బాగా ఉపయోగపడే పడే ఒక శక్తి పరాశక్తిని ధ్యానించుట ఎందుకు ధ్యానించాలి అంటే మన మనసుని ముందుకు నడిపించడానికి అంటే చెడు నుంచి మంచిని తీసుకురావడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం అందరూ స్త్రీలు పురుషులు పిల్లలు అనే తేడా లేకుండా ఎవరైనా చదువు చదువుకోగలి గలిగిన సర్వ గాయత్రి మంత్రాన్ని మనం ఈరోజు పదకొండు సార్లు చదివి ఆ గాయత్రి మాతృ కృపకో మనం పాతులం అవుదాం సర్వచైతన్య రూపాంతాం ఆద్యం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం ఛ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ ओम oh, सर्व चैतन्य रूपांतां आद्यं विद्यां च धीमहि बुद्धिं ज्ञान प्रचोदयात सर्व चैतन्य <कर PDF> रूपांतां आद्यं विद्यां च धीमहि बुद्धिं ज्ञान प्रचोदयात सर्व चैतन्य रूपांतां आद्यं विद्यां च धीमहि बुद्धिं ज्ञान प्रचोदयात चैतन्य रूपांता आध्याम विध्याम च धीमहि भूतिम यानह प्रचोदयात् सर्व चैतन्य रूपांता आध्याम विध्याम च धीमहि भूतिम यानह प्रचोदयात् सर्व चैतन्य रूपांता आध्याम विध्याम च धीमहि भूतिम यानह प्रचोदयात् सर्व चैतन्य रूपांतरम् आध्याम विध्याम छदी महीम भुद्धिम्यान्ह प्रचोदयात् सर्व चैतन्य रूपांतरम् आध्याम विध्याम छदी महीम

మనం చదివితే ఏ మంత్రమైనా మనకు సహకరిస్తుంది అలాగే దాని ఆ మంత్రం యొక్క ఫలితం మనకు తప్పకుండా దక్కుతుంది ఏ మంత్రాన్నైనా నియమ నిష్ఠలతో పటిస్తారని నేను ఆశిస్తున్నాను దీనితోటి సర్వగాయత్రి మంత్రాన్ని అలాగే మహాగాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని దాని గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం కదా అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయడం మర్చిపోకండి ధన్యవాదాలు